హలో, నేను మిస్ యశ్రావు. తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ చేపట్టాలని హరిరామజోగి వేసినటువంటి బిల్ను యాక్సెప్ట్ చేసింది. ఆ మేరకు సిబిఐకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఏపీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది. సో ఆయన అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది అని చెప్పి మనం బిగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తో పాటు సిబిఐ అలాగే సిబిఐతో కోర్టుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసినటువంటి పిల్లు విచారణకు ఆదేశించింది. సో జగన్ అక్రమాస్తుల కేసులో పిల్లు వేసడం జరిగింది. హరిరామ జోగయ్య గతంలోనే ఒక పిల్లు వేయడం జరిగింది. అయితే రిజిస్ట్రీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు అన్నింటినీ కూడా సరిచేసిన తర్వాత, ఆ అభ్యంతరాలకు హరిరామ జోగి తరఫున అడ్వకేటు వివరణ ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ అలాగే మరొక జడ్జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మాసను మొత్తం వివరణ తీసుకున్న తర్వాత, వివరణకి సాటిస్ఫై అయిన తర్వాత రిజిస్ట్రీకి ఆ కేసుని తీసుకోవాలి, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని తీసుకోవాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీంతో లిస్ట్ అయింది. తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగి వేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం లిస్ట్ కావడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2024 ఎన్నికల లోపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల కేసును తేల్చాలి అనేటువంటిది హరిరామ జోగి వేసినటువంటి పిటిషన్లో ఉన్నటువంటి సారాంశం. దాన్ని పరిశీలించినటువంటి రిజిస్ట్రీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దాంతో హరిరామ జోగి తరపు అడ్వకేట్ ఉన్నటువంటి పోలిశెట్టి రాధాకృష్ణ కొన్ని వాదనలు చేశారు. దాంతో రిజిస్ట్రీ ఏకీభించింది. ఏకీపించిన తర్వాత కోర్టు ఏకీపించిన తర్వాత ఆ మేరకు జడ్జి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రీకి. రిజిస్ట్రీ ఆ కేసుని లిస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ధర్మాసనం చేస్తే చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనం ఇనింది. వివరణ మొత్తం వాద ప్రతివాదం విన్న తర్వాత హరిరామ జోగి వేసినటువంటి పిటిషన్ సంబంధించి రిజిస్ట్రీకి డైరెక్షన్ ఇస్తూ రిజిస్ట్రీలో దాన్ని లిస్ట్ చేయాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రీకి. ఆ మేరకు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు 15 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద కేసు ఫైల్ కావడం జరిగింది. సిబిఐ విచారణ కూడా అప్పటి నుంచి చేస్తూ ఉంది. ఈడీ కూడా విచారణ చేస్తుంది. సిబిఐ ఈడీ విచారణకు సంబంధించిన చార్జ్షీట్లు ఆల్రెడీ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ సిబిఐ ప్రత్యేక కోర్టులో చార్జ్షీట్లు ఉన్నాయి. ఆ చార్జ్షీట్లకి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున అడ్వకేట్స్ వేయడం జరిగింది. వాటిని కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి సిబిఐ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేసేటువంటి పిటిషన్ వేయలేదు. సో ఎందుకు సిబిఐ ఇంతకాలం పాటు ఆ పిటిషన్ వేయలేదు అనే దాని మీద ఇప్పటికే రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టు వేదికగా ఆయన పోరాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం మీద పిటిషన్ ఆల్రెడీ విచారణలో ఉంది. మరోవైపు ఇటీవలనే పురంధరేశ్వరి ఒక లేఖ రాయడం జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి. జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇమీడియట్గా విచారణ జరపాలి అనేటువంటి ఒక అనే ఉద్దేశంతో ఒక లెటర్ కూడా చీఫ్ జస్టిస్కి చంద్రశూడికి రాయడం జరిగింది పురంధరేశ్వరి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయట ఉంటే గనక ప్రజలు సామాన్యులు నివసించేటువంటి దానికి లేదా సామాన్యులు స్వేచ్ఛగా జీవనం సాగించేదానికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం మోపుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే లేఖ రాయడం జరిగింది పురంధరేశ్వరి. ఈలోపుగానే హరిరామ జోగయ్య ఆల్రెడీ ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులోనే హరిరామ జోగయ్య ఎందుకు వేశారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక హైకోర్టు తెలంగాణ హైకోర్టు పరిధిలో అలాగే తెలంగాణలో ఉండేటువంటి సిబిఐ కోర్టు పరిధిలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఉపశమనం పొందారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టు రాకుండా వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు పొంది ఇప్పటి వరకు కూడా కోర్టుకి హాజరు కాలేదు. దాని మీద కూడా రఘురామకృష్ణరాజు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కోర్టుకు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకున్నారనేది కూడా సుప్రీంకోర్టులో తెలియజేయడం జరిగింది రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆల్రెడీ పురంధరేశ్వరి లేఖ రాయడం జరిగింది, రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. ఇప్పుడు హైకోర్టులో హరిరామ జోగయ్య పిటిషన్ వేయడం అనేది సంచలనం. పైగా దానికి రెస్పాండ్ అయినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పుడు రిజిస్ట్రీకి డైరెక్షన్ ఇచ్చి దాన్ని లిస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని విచారించడానికి యాక్సెప్ట్ చేసింది తెలంగాణ హైకోర్టు. అంటే ఒకసారి
విచారించడానికి యాక్సెప్ట్ చేసిందంటే హరిరామ్ జోగి ఆ పిటిషన్ లో పొందుపరిచినటువంటి అంశం మేరకు 2024 అసెంబ్లీ ఎన్నికల లోపల దాన్ని ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల్లో ఉండేటువంటి విధానపరమైనటువంటి కొన్ని లోపాలని అడ్డుపెట్టుకొని ఈ మొత్తం వాయిదాలను కొనసాగించడం లేదంటే విచారణకు రాకుండా చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తుంది. అటు న్యాయస్థానంలో కానీ లేదా పౌర సమాజంలో కానీ వినిపిస్తున్నటువంటి మాట. దాదాపు 2 సంవత్సరాల నుంచి అసలు డిశ్చార్జ్ పిటిషన్ సవాల్ చేస్తూ పిటిషన్లే సిబిఐ వేయలేదంటే ఏ స్థాయిలో సిబిఐని మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలామంది న్యాయవాదులు కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. సో దీంతో ఇప్పుడు హరిరామ జోగయ్య పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించిన అంశం మొత్తం కూడా బయటికి వస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఇప్పుడు ఉంది. హరిరామ జోగయ్య మాజీ ఎంపీ, పైగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి సీనియర్ పొలిటీషియన్, ఆయన వెటరన్ పొలిటీషియన్, ప్రస్తుతం జనసేన పార్టీకి ఒక మద్దతుదారుగా ఆయన ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళు ఆయన కూడా వెటరన్ పొలిటీషియన్గా ఆయన కూడా ఉన్నారు. అందుకే అక్రమాసుల కేసుకు సంబంధించినటువంటి కేసులు మొత్తం బయటకు రావాలి, బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేస్తూ అసలు నిజాన్ని బయట పెట్టండి, ఇన్నేళ్ల పాటు ఎందుకు కేసు పెండింగ్లో ఉంచాల్సినటువంటి అవసరం వచ్చింది అనే దాని మీద ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఆయన తరఫున అడ్వకేట్గా ఉన్నటువంటి పోలీసెట్టి రాధాకృష్ణ కూడా అదే వాదనలు వినిపించారు. రిజిస్ట్రీలో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ప్రారంభమైంది దీంతో అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అలాగే న్యాయవాదుల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. హరిరామ జోగయ్య ఎప్పుడు కూడా ఆషామాషిగా ఇలాంటి కేసులను టేకప్ చేయడం కానీ ప్రజా ప్రయోజనాలు వాద్యాలు వేయడం కానీ చెయ్యరు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, ఎంపీగా కూడా పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్, చాలా కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీని అలాగే జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వ్ చేస్తున్నటువంటి లీడర్లో ఆయన కూడా ప్రముఖంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ప్రజా ప్రయోజన వాయిద్యాన్ని వేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికలను ఉద్దేశించి ఆయన ఆ పిటిషన్ వేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తన మీద అక్రమ కేసులు బనాయించారు అనేటువంటి ఒక వాదనను వినిపిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. ప్రజలు ఆయన్ని ఆశీర్వదించారు, 51% ఓట్ బ్యాంక్ తోటి ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారనేది హరిరామ జోగయ్య యొక్క అభిప్రాయం. అందుకే ఈ ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని ఆయన వేయడం జరిగింది. సో ఎలాగైనా సరే హైకోర్టు ద్వారా ఈ మొత్తం కేసుల వ్యవహారాన్ని తేల్చాలనేది హరిరామ జోగయ్య లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. వాస్తవంగా ఇప్పటివరకు 38 షార్ట్షీట్లు కూడా వేయడం జరిగింది సిబిఐ, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా పొందుపరచడం జరిగింది. సండూరు ప్రాజెక్టుకి ఏ విధంగా నిధులు వచ్చాయి, అలాగే జగతి పబ్లికేషన్స్కి ఏ విధంగా నిధులు వచ్చాయి, అలాగే ఇందిరా టెలివిజన్కి ఏ విధంగా నిధులు వచ్చాయి, క్విట్ ప్రోగ్రామ్ కింద ఏ విధంగా నిధులు సమకూర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి తన సూట్ కేసు కంపెనీలకి, వీటన్నిటి మీద కూడా విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగింది. అటు సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ అనేకమైనటువంటి కేసులను వేయడం జరిగింది. సిబిఐ అలాగే ఈడీ షార్ట్షీట్లు కూడా తయారు చేయడం జరిగింది. ఒక కొలిక్కి కేసు వచ్చింది, ఇక ఈ కేసుకు సంబంధించి తీర్పులు వెలువడతాయి అనేటువంటి సమయంలో దాదాపు 38 చార్జ్షీట్లు కూడా దాఖలైనటువంటి క్రమంలో వీటన్నిటి మీద కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేసి కొన్నింటిని ఆల్రెడీ ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కేసుల నుంచి తప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మిగిలినటువంటి కేసులు కూడా తప్పించుకుంటారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు వ్యక్తిగతమైన ఆచరణ కూడా ఉపశమనం పొందారు జగన్మోహన్ రెడ్డి. దీంతో హరిరామ జోగి లాంటి వాళ్ళు కానీ లేదంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కానీ లేదంటే పురంధరేశ్వర లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చాలి, అసలు కడిగిన ముత్యమా లేదంటే అవినీతి పరుడా జగన్మోహన్ రెడ్డి అనేది తేల్చాలి. 2024 ఎన్నికల లోపు కనుక తెలిస్తే ప్రజాక్షేత్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. అందుకే 2019 కేవలం సింపతి ద్వారా, సానుభూతి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసులు పెట్టింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రమేయం కూడా ఉంది, కావాలని తండ్రి చనిపోయిన తర్వాత తన మీద కేసులు పెట్టి జైల్లో పంపించారు అనేటువంటి ఒక స్లోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక సింపతిని గెయిన్ చేసి 2019 ఎన్నికల్లో ఆయన అప్రతిహతంగా గెలవడం జరిగింది అనేది ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ విపక్షాలు కానీ భావిస్తున్నాయి. అసలు ఆయన అవినీతి పరుడా కాదా అనేది తేలిస్తే కనుక అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలే తెలుస్తారు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు హరిరామ జోగి లాంటి వెటరన్ పొలిటీషియన్స్ కూడా రావడం జరిగింది. అందుకే ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని ఆయన దాఖలు పరచడం జరిగింది. సో ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని ఎవరైనా దాఖలు చేయొచ్చు కానీ కోర్టులు యాక్సెప్ట్ చేయవు. కానీ హరిరామ జోగి చేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యాన్ని హైకోర్టు తొలుత కొంత అభ్యంతరం పెట్టింది హైకోర్టు రిజిస్ట్రీ.
సో రిజిస్టర్ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినటువంటి క్రమంలో దానికి హైదరాబాద్ జోగేశ్ అనుకునేటువంటి అడ్వకేట్ వాదనలు వినిపించినటువంటి క్రమంలో సాటిస్ఫై అయినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పుడు దాని లిస్ట్ చేయమని చెప్పి రిజిస్టర్ చెప్పింది. దీంతో విచారణ తెలంగాణ హైకోర్టులో ప్రారంభం కాబోతుంది. సో ప్రారంభమవుతుంది, మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇంకా డేట్ ఇవ్వలేదు, కానీ బట్ 2024 లోపల దీన్ని తేల్చాలని చెప్పి హైదరాబాద్ జోగేశ్ డిమాండ్ చేస్తుందని వేశారు. కాబట్టి ఆ లోపుగానే తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి వివరాలను బయట పెడుతుందని చెప్పి న్యాయపోవిధులు భావిస్తూ ఉన్నారు. సో ఎప్పుడు మళ్ళీ వాయిదా రాబోతుంది అనేది, ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసులు కానీ లేదా సిబిఐ ప్రత్యేక కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు కానీ వీటన్నింటిని కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద గత 10 సంవత్సరాల నుంచి ఈ విచారణ ఎందుకు స్లో అవుతుంది హైకోర్టులో లేదా సిబిఐ కోర్టులో అనేది ఇప్పుడు బయటకు రాబోతుంది. సో హరిరామచోగి చేసినటువంటి పిటిషన్ కనుక వర్కౌట్ అయితే 2024 ఎన్నికల లోపలనే జగన్మోహన్ రెడ్డి కడిగిన ముచ్చమా లేదంటే అవినీతి పడడం అనేది తేలబోతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఈ కేసు ఒక పెద్ద థ్రెట్ ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి అనేది మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు కేవలం అక్రమ కేసులు అనేటువంటి ఒక వాదనను వినిపిస్తూ ప్రజల్లో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కనుక తెలంగాణ హైకోర్టు యాక్సెప్ట్ చేసినటువంటి దాని ప్రకారం ప్రజా ప్రయోజనాల వాజ్యం కింద త్వరితగతిన కనుక విచారణ చేసి వెంటనే కనుక కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటి కూడా మళ్ళీ విచారణ చేపట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తూ ఉంది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఏం జరిగింది, సిబిఐని ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది విపక్షాలు ఎప్పటికప్పుడు కూడా చెప్తూ ఉన్నాయి. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో చేయగలిగారు అనేది ఇప్పుడు హరిరామజోగయ్య లాంటి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే న్యాయస్థానాలు ఎన్ని అంశాలను కూడా పొందుపరుస్తూ ఉన్నారు. సిబిఐ అధికారులు విచారణకు వెళ్ళినటువంటి సందర్భంగా కడప పోలీసులు సిబిఐ అధికారుల మీదనే రివర్స్ కేసు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే కర్నూలులో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు అవినేష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అందుకే ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి ఆ వివేకానంద రెడ్డి విచారణను తెలంగాణకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో కూడా సహకారం అందుతుంది ప్రభుత్వం నుంచి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటే ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో ఉన్నారు, కిట్ ప్రోకో రాజకీయాలు నడుపుతున్నారు అనేటువంటి భావన ఉన్నటువంటి క్రమంలో తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు స్లో అవుతున్నాయి అనేటువంటి భావన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు హరిరామజోగి వేసినటువంటి పిటిషన్ స్వీకరించి విచారణకి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, త్వరితగతిన 24 లోపల ఈ కేసును మొత్తాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందా, ఆ మేరకు తెలంగాణ హైకోర్టు కనుక డైరెక్షన్ ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది.